మీరు ఏం చేశారని కాదు, ఎక్కడ వారసత్వం, ఎక్కడ రక్తము, ఎక్కడ పౌరుషం అనేదే కదా. ఇక్కడ ఏమైపోయింది అసలు, ఎక్కడికి పోతారు పౌరుషము అంటే? కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? లేదా చాలా కూల్ అంటే ఇప్పుడు అట్లా కాదు, నా కొందరు ఎక్స్పోజర్ను యూజ్ చేస్తారు ఈ పాలిటిక్స్లో ఉండేది. అది నేను వాస్తవాలకు దగ్గరనే నడుస్తానని అనుకుంటుంటా. మా దగ్గరగా నడిచారు లేదని లేదు, అసలు ఇంతవరకేంది ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పాల్గొనలేదు, పోటీ చేయలేదు, ఆరు పదవుల దగ్గరకు వచ్చేసారు. ఒకసారి మా ఫాదర్కు ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు గారు, నాకు అన్యాయం చేసినాడు. 2004లో ఇరగల వారిని కాదని చంద్రబాబు నాయుడు గారు ఆలగడ టికెట్ మీకు ఇస్తామన్నారు కదా? లేదు లేదు, అప్పుడు నేను అడిగిన మా ఫాదర్కి అన్యాయం జరిగింది పోయినసారి, నాకన్నా న్యాయం చేయండి, నేను ఒకవేళ కంటెస్ట్ చేస్తే గెలవలేకపోవచ్చు కానీ నేను థర్డ్ ప్లేస్ పోను, సెకండ్ ప్లేస్లో ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉండే ప్లేస్లో ఉంటాను సార్, మన పార్టీ పరువు నేను నిలబెడతాను అది. అప్పుడు భూమా వాళ్ళు పీఆర్పీకి వెళ్ళినారు, నాకు ఆయనకి వివరంగా చెప్పిన, నాకు ఇన్ని విలేజెస్ నాకు మీరు టికెట్ ఇస్తే అంటే, అప్పటికి బైఫర్కేషన్ జరిగింది, ఉయ్యలవాడ మండలము దొన్నిపాడ మండలం అలగడ కాన్స్టిట్యున్సీలో కలిసినాయి. సో నా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ని విలేజెస్లో ఇట్లా ఉంది, ప్లస్ మన పార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉంటాయి, నేను అందుబాటులో ఉంటాను, జనాలు కొత్త అంటే అలగడ వాతావరణం వేరు, నేను అంటే పాలిటిక్స్ వాతావరణం వేరు, అక్కడంతా ఫ్యాక్షన్ ఎవరి మీద గొడవలు. సో నాలాంటి వాడు పడితే కింద మీకు బాగుంటుంది సార్ అని ఊరికాడు, అప్పుడు కూడా ఇచ్చిస్తాడు. అదే అదే కదా, అంటే నాన్నగారు ఎవరికి ఏమి చేయలేని పరిస్థితి, నాన్నగారు అంటే అంత ఫ్యాక్షన్ లేదు, ఎవరికి ఏం మద్దతు పలకలేని పరిస్థితి ఉంటే నాన్నగారి దగ్గర నుంచి అందరూ కూడా కొంతమంది కాడ్సాన్ వర్గంలోకి, కొంతమంది చెల్ల వర్గంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఇక నాన్నగారు తర్వాత నాన్నగారి వర్గంలో ఉన్న సంగపట్నం పక్కిరెడ్డి గారు కావచ్చు, ఎర్రబోతుల వెంకటరెడ్డి గారు కావచ్చు, ఎవరు మీకు సహకరించే పరిస్థితి, అందరితో దూరం అవుతూ వచ్చారు. నిజమే అది. ఇప్పుడు ఎట్లా అంటారు అంటేనా, ఇప్పుడు పాలిటిక్స్లో ఇప్పుడు మన వర్గం ఉంది, అట్లే మనతో పాటే ఉంటారు అంటే ఇప్పుడు నాలాంటి పరిస్థితి ఉంది. నేను చెప్తాను సామ్రాజ్యాన్ని కాపాడుకోలేకపోయా, నేను చెప్పేది నేను నన్ను నమ్ముకొని ఉన్నారనుకోండి, అన్నం పెట్టలేను నేను, వాళ్ళ ఆకలిని తీర్చలేను, వాళ్ళు అవసరానికి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి నువ్వు పోవద్దు అని చెప్పడానికి లేదు, బలి పెట్టాలా. సో దాని బదులు వాళ్ళ అవసరాలు తీర్చుకొని వాళ్ళు ఏదైనా వాళ్ళ అవసరాలు వాళ్ళకు న్యాయం జరగాలని, వాళ్ళకంటే వాళ్ళ విషయాలలో వాళ్ళకంటే జడ్జిమెంట్ మనం చేయలేం కదా, వాళ్ళే మంచిగా జడ్జ్ చేసుకుంటారు. అవసరాల కోసం వెళ్ళిపోతే మీరు ఎలా రాణిస్తారు అనుకున్నారు అసలు రాజకీయాల్లో? లేదు, ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది మీరు అడిగే అంటే మీ దృష్టికి తీసుకురావాలా, నేను మళ్ళీ లైన్లో ఉండి ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడతానని నాకు ఎప్పుడు భయం లేదు. ఎస్, ఎందుకు అంతే అన్నా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు స్కాటర్డ్ అయింది, ఏం చేస్తాం, ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు అవసరాలు ఆకలి తీరదు కాబట్టి వాళ్ళ అవసరాలకు వాళ్ళు పనిచేసుకోవడానికి పోవాలి. మనం అదే లైన్లో ఉన్నాము, మనం వచ్చినాము, మళ్ళీ లైన్లో ఉన్నామంటే యాజ్ ఇట్ ఈస్గా అది ఏమంటారు వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది అది.